ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. చింతకుంటలో భార్యాభర్తల మధ్య గొడవ, భార్య ఆత్మహత్య యత్నం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రజలు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించిన ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. మహానంది దేవస్థానంలో గణపతి మూల విరాట్కు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన ఆలయ వేద పండితులు రవిశేఖర్ అవధాని. ఐదవ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామంత్, ఎస్పీ కె రఘువీర్ రెడ్డి. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామంలో ఆదివారం భార్యాభర్తలు గొడవపడిన ఘటనలో భార్య ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. చింతకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి భర్త బాల ఓబన్నతో గొడవపడి మనస్తాపానికి గురై ఉదయం 8 గంటల సమయంలో ఇంటి ముందు వేసే పేడరంగు కెమికల్ నీళ్లు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే బంధువులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సూచించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ముత్యాలపాడు గ్రామ సచివాలయంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 2-3 రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలపై అధికారులు, చాగలమరి మండల నాయకులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజలు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పరిష్కరించవలసిందిగా ఆదేశించడం జరిగింది. ముత్యాలపాడు ప్రజలు తెలిపిన ప్రతి మేజర్ సమస్యను పరిష్కరిస్తామని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మహానంది దేవస్థానంలో గణపతి మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు రవిశేఖర్ అవధాని తెలిపారు. శ్రీ మహాగణాధిపతి మూల విరాట్కు సోమవారం ఉదయం 10 గంటల నుండి ఆలయ వేద పండితులు రవిశేఖర్ అవధాని మరియు అర్చక స్వాములచే విశేష అభిషేకార్చనలు నిర్వహించనున్నారు. ఈ విశేష పూజలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సినదిగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొమ్ము మహేశ్వర్ రెడ్డి మరియు మండలి సభ్యులు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపబడుతుందని ఆలయ వేద పండితులు రవిశేఖర్ అవధాని తెలిపారు. 5వ రోజు రిలే నిరాహార దీక్షను నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నంద్యాల నియోజకవర్గంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ రోజు రిలే నిరాహార దీక్షలలో రెడ్డి సామాజిక వర్గం నాయకులు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షలను నంద్యాల టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు. దీక్ష నంద్యాలలో చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి ఈరోజు అందరూ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు వచ్చి మేమందరం చంద్రబాబు నాయుడు గారితో ఉన్నామని చెప్పేసి ఈరోజు సపోర్ట్ కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా ఈరోజు సపోర్ట్ వచ్చిన కింద వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చేసిన జనసేన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా నిలబడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ ని స్కామ్ లాగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి దీన్ని చేస్తున్నారు. ఇప్పుడే బ్రదర్ చెప్పినట్టుగా మీ అందరూ కూడా 2014లోనే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఈ రోజు అందరం కూడా లక్షల్లో సంపాదించే విధంగా ఈ రోజు ఉద్యోగాలు వచ్చాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. ఐటీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు చెన్నైలో కానీ, హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడము, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ, అలా ఆయన చెప్పిన ఐటీ రంగాన్ని మన దేశానికి తీసుకొచ్చిన విధానాన్ని కానీ, అంతా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినా కూడా దానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పేసి ఎంతో మంది ఈరోజు సపోర్ట్ గా నిలబడిన దానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, వేదాల మౌనం ఎంతో ప్రమాదకరం అంటారు. ఈ రోజు అందరూ కూడా మౌనంగా ఉండొద్దండి. ఎవరైతే చంద్రబాబు గారి వల్ల లాభం పొందారో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఐటీ ఉద్యోగస్తులు కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఈరోజు చంద్రబాబు గారికి సపోర్ట్ గా మేము ఉన్నామని చెప్పేసి మీరందరూ కూడా ఒక వీడియో ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం అంతటా కూడా నాశనం అయిపోతుంది. రాష్ట్రం బాగుపడాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆయన మద్దతు ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నాము. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాల్సిందిగా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. శ్రీశైల దేవస్థానంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో జరిగిన దుకాణాల అగ్ని ప్రమాద బాధితులకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద బాధితులకు 20,000 రూపాయల చొప్పున శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆర్థిక సహాయం చేశారు. గత నెల 31న అర్ధరాత్రి దుకాణాలలో జరిగిన అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఉదయాన్నే హుటాహుటిన శ్రీశైలం చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన దుకాణాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఆనాడు 14 మంది దుకాణ బాధితులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున సొంత నిధులు అందజేస్తానని మాట ఇచ్చి నేడు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని బాధితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సామం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఈ నెల 19న సీఎం పర్యటన పగడ్బందీ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కార్యక్రమాల పరిశీలకులు తలసిల రఘురాం, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిల్లాని సామన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా సూక్ష్మ స్థాయిలో పరిశీలించుకుని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రతా దృష్ట్యా అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తును వివిధ కేటగిరీలుగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేశామని, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామన్నారు. హెలిప్యాడ్, బహిరంగ సభా వేదికలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతకుంటలో భార్యాభర్తల మధ్య గొడవ, భార్య ఆత్మహత్య యత్నం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రజలు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించిన ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. మహానంది దేవస్థానంలో గణపతి మూల విరాట్కు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని. ఐదవ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామం, ఎస్పీ కె రఘువీర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది.